హలో, టమాటా మటన్ చేద్దామా? ఇది హాఫ్ కేజీ మటన్. హాఫ్ కేజీ మటన్కి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, 2½ స్పూన్ కారం, పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు, 1 టీ స్పూన్ పసుపు వేసి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక కుక్కర్ తీసుకొని 3 గరిటెల నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత అందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. వేసి కలిపేసుకొని మటన్ నుంచి నీసు నీరు వచ్చే వరకు ఇగరనివ్వాలి. కొన్ని కొన్ని తినడానికే కాకుండా వండడానికి కూడా ఈజీగా ఉంటాయి. అందులో ఇదొకటి. ఇలా మటన్ నుంచి వాటర్ వచ్చింది కదా, అవన్నీ ఎగిరిపోవాలన్నమాట. వాటర్ వెళ్ళిపోయి ఆయిల్ బయటకు వచ్చింది కదా, ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం 1 గ్లాస్ వాటర్ పోస్తాం, అంటే 250 ml. వాటర్ పోసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకొని ఇప్పుడు మనం కుక్కర్ విజిల్ పెడతామన్నమాట. 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వచ్చాక ప్రెషర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఒక్కసారి కలిపేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టాలి. సో మటన్ ఇలా ఉడుకుతున్నప్పుడు మనం టమాటాలు వేసుకుంటాం. 1/2 కేజీ మటన్కి 1/2 కేజీ టమాటా వేస్తే బాగుంటుంది. కావాలంటే 3/4 కిలో కూడా వేసుకోవచ్చు. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో 1-10 మినిట్స్ ఉంచాలి. మనం యాడ్ చేసిన వాటర్ ఉంది, ఇప్పుడు టమాటా ముక్కల నుంచి కూడా వాటర్ వస్తుంది. సో ఈ వాటర్ అంతా ఆవిరపోయే వరకు వీటిల్ని వేగనివ్వాలో, ఉడకనివ్వాలో, ఇగరనివ్వాలో, ఏదో. మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప వేరే ఏ మసాలాకి సంబంధించినవి వేయం, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మేము అసలు ఉట్టి మటన్ చేయం, ఇట్లా ఏదో ఒకటి కలిపే చేస్తాం మోస్ట్లీ. అందులో టమాటా మటన్ నా ఫేవరెట్. సో మనం పోసిన వాటర్ లెవెల్ నుంచి హాఫ్ దిగిపోయింది కాబట్టి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉంచుకోవచ్చు. మామూలుగా ఇక్కడైనా ఆపేయచ్చు, చెప్పాను కదా మేము కొంచెం థిక్ కన్సిస్టెన్సీతో తింటామని చెప్పి. సో కొంచెం దగ్గర పడిన తర్వాత ఆపేసుకుంటే అయిపోతుంది. ఈ కర్రీ చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, రసం చేసుకోండి రసంలోకి బాగుంటుంది, నేనైతే పెరుగులోకి కూడా తింటాను. మీరు నాన్ వెజ్ పెరుగులో తింటారా? ఎస్, అయిపోయింది. మా ఆయిల్ చూసి భయపడద్దు, మీకు తక్కువే చెప్పాను. ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేస్తా. ఆ టేస్ట్కి అంత ఏం తినలే, అది నా లంచ్. ముక్క కూడా సూపర్గా ఉడికిపోయింది. సో గుడ్, ఐ లవ్ ఇట్. మటన్లో నేను ఏదైనా ఎంజాయ్ చేస్తాను బాగా అంటే అది కొంచెం టమాటో మటనే. అండ్ మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే నాకు చెప్పండి, మేము అది చేసి పోస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. అండ్ మీరు ఈ రెసిపీ ట్రై చేయండి, ఎందుకంటే ఇది ఈజీ పీజీ.